నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కుందేరు డ్రైన్ ఆక్రమణలను తొలగించాలని డ్రైనేజీ అధికారితో చర్చించిన మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు చైర్మన్ జంజిరం శ్రీనివాసరావు అధ్యక్షతన చిరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మాట తప్పకుండా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం గా గెలిపించుకోవాలన్న చిరాల వైసీపీ ఇన్చార్జ్ కణ వెంకటేష్ రెండు నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్ కోసం జూన్ 13 లోపు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్న శ్రీలంక కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు చీరాల మండలం కొత్తపాలెం పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లకు హాజరైన వైసీపీ ఇన్చార్జ్ కణ వెంకటేష్ కుందేరు ఆక్రమణలపై విచారణ జరపాలని మురుగునీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు కోరారు చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట ప్రాంతంలో కుందేరు ఆక్రమణకు గురవుతుందని ఆక్రమించి కట్టడాలు నిర్మాణం చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు కుందేరు బౌండరీలను నిర్ణయించి ఆక్రమణదారుల నుండి కాపాడాలని ఈపాటికి ఆక్రమించిన వారిని ఖాళీ చేయించాలని కోరారు ఆయన వెంట కటకం శ్రీనివాసరావు ఉన్నారు ఇప్పుడు ఆ వాటరే కాకుండా ఇటు నుంచి వచ్చే వాటరే కాకుండా ఇప్పుడు ఇదంతా వెళ్ళాలి సముద్రంలోకి తర్వాత మనకి వెనక నుంచి వచ్చే వాటర్ ఉంటుందా సముద్రంలో వచ్చే వాటర్ ఉంటుందా ఎక్కువ వాళ్ళు దానే చాలా డిపెండ్ అయి ఉన్నారు పోతుంది మళ్ళీ వస్తుంది అవునా కదా ఈ మధ్యలో ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి యూనివర్సిటీ సీ ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ విలేజెస్ కానివ్వండి ఇటువైపు ఉన్న విలేజెస్ కానీ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి సో మనం డ్రైన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయి ఇంప్రూవ్ చేసుకుంటూ పోయి వీ హ్యావ్ టు మేక్ ది ఫ్లో పర్ఫెక్ట్ అది కదా మనం ఏమి ఉండాలి ఎవరన్నా మేము ఇంకొకళ్ళు చేసేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రివెంట్ ఇట్ అంతే కదా మరి పేరు అసలు ఏం జరుగుతుంది అక్కడ కొందే డబ్బు కడుతున్నారు కాంట్రాక్టర్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం జరగకూడదు కదా సార్ ఇట్ హ్యాస్ టు బి డన్ అకార్డింగ్ టు ది ప్లాన్ అండ్ డిజైన్ ఆఫ్ ఏ మేజర్ ట్రైన్ కదా ఇప్పుడు కొందేరు భూములు ఉన్నాయి సార్ అవే లంకల్లా ఉండొచ్చు దాన్ని నేను కాదనుకో యూ హ్యావ్ ఏ బెడ్ బెడ్ యూ విల్ హ్యావ్ ఏ బర్న్ అండ్ యూ విల్ హ్యావ్ ఏ బర్న్ కుందేరు భూములు ఆనాడు ఎలా ఉపయోగపడ్డాయి లంకల్లాగా ఉపయోగపడ్డాయి అనుకోండి కాసేపు అనుకుందాం మరి ఇవాళ కాకపోవచ్చు నాకు బట్ట ఉండి నేను చేస్తానని చెప్పి వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనుకుందాం కానీ కుందేరు ప్రాపర్ ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్ ఆన్స్ మనము దీనికోసం అడ్డు పెట్టాలి కదా అన్నా ముందు నేను మీరు చెప్పిన ఒక ప్రపోజల్ పెట్టాను సార్ తయారు చేసిన డబ్బు మీకు ఇంకోటి గురుగారు గురుగారు You take any major city. You take, let us take Hyderabad. మీకు హైదరాబాద్ నుంచి వాటర్ సిటీలో వాటర్ మొత్తం కూడా మన అదేంటి విశ్వేశ్వరయ్య పేరు దాంట్లో వస్తుంది యూ హ్యావ్ సో మెనీ డ్రైన్స్ దాంట్లో వస్తుంది అక్కడి నుంచి లెట్ అవుట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏమవుతుందండి లెట్ అవుట్ అయ్యి మూస్తిలో వెళ్ళింది మూస్తిలో అవుతుంది ఇప్పుడు సమస్య హైదరాబాద్ మునిగిపోతుంది అంత చూసారా ఎందుకు చూస్తారు మీకు కుస్తేరు సాగర్లో వచ్చే వాటర్ ఏమో వచ్చేస్తుంది దట్ యూ కెనాట్ స్టాప్ ఇప్పుడు మూసీలో నుంచి కుస్తేరు సాగర్ నుంచి వదిలిన వాటర్ అశోక్ నగర్ అశోక్ నగర్ వైశ్రాయవాడి పక్కన నుంచి అటువైపు నుంచి పోయే డ్రైన్ మూసీలో పోయేటప్పుడు ఆక్రమణలకు గురైపోయి ఆక్రమణలు గురైపోయి ఈ వాటర్ వాటర్ లెట్ అవుట్ లేదు అదేమో వచ్చి దీంట్లో పడతాము దేంట్లో విశేష సాగర్లో లెట్ మొత్తం వదిలినా కూడా మొత్తం ఫ్లడ్ అయిపోతుంది ఒకసారి వదిలి ఎందువల్ల దాని డిజైన్ ప్రకారం కాకుండా నేను ఎవరు కట్టుకుంటుంటే వదిలేశారు నేను కట్టుకుంటే వదిలేశారు మేబీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అదర్వైజ్ ఇప్పుడు అదంతా కూడా పెద్ద ప్రాబ్లం అవన్నీ పగలు కొట్టుకుంటూ పోతున్నారు మీరు
చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ అధికారుల వ్యవహార శైలిపై కౌన్సిల్ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు అధికారుల సమాధానం సక్రమంగా ఉండడం లేదని ఆరోపించారు. టౌన్ హాల్ పక్కనే ఉన్న స్థలంలో కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేస్తే వాటికి మున్సిపల్ అధికారులు పన్ను ఎలా వేశారన్న ప్రశ్నకు అధికారుల సమాధానం ఇవ్వలేదన్నారు. గతంలో ఉన్న అంశాలన్నీ కూడా ఆన్సర్స్ తయారు చేసుకొని అధికారుల మొత్తాన్ని కూడా హాజరుపరచమని చెప్పి నేను ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు సెలవు పెట్టారని చెప్పి చెప్పండి, ఎవరు మీకు సెలవు చెప్పారు? మీరు రికార్డ్ చేసి సమావేశానికి ముందు వాటిని వాటిపైన ఏమైతే చర్యలు తీసుకున్నారో వాటన్నింటినీ ముందు చర్చించాకనే తర్వాత కౌన్సిల్ సమావేశానికి వెళ్ళాలని చెప్పేసి మనం అనుకున్నాం అధ్యక్షుడు. అయితే ఎప్పుడు కూడా అది అనుపరిచిన దాఖలాలు అయితే లేవు. కౌన్సిల్ కరెక్ట్ పద్ధతిలో జరగకపోతే ఇట్లాంటి అనేక అనేక రూమర్స్కి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. ఇప్పటికైనా మీరు దీనిపైన ఒకసారి మళ్ళా పునరాలోచించి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కానీ వాటికి కానీ మధ్యలో రివ్యూ మీటింగ్లు కానీ లేదా కౌన్సిల్ సమావేశానికి ముందు ఏవైతే రికార్డు చేశారో వాటికి సమస్యల పరిష్కారం కానీ వాటి గురించి కానీ చర్చలు జరిగిన వెంటనే కౌన్సిల్ తదుపరి సమావేశానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇదేం గవర్నమెంట్ స్కూల్ అయితే మనం జగనన్న పథకం చాలా ఉన్నాయి మనం చక్కగా అందించవచ్చు. ప్రైవేట్ స్కూల్స్లో వేలాది వేలు మరి మనం కూడా మన పిల్లలు కూడా చాలామంది చదువుతూ ఉన్నారు. దాంట్లో ఆల్వా ప్లాన్ పెట్టుకొని పెట్టచ్చు కదా. ఇది మన మున్సిపాలిటీకి ఎంత వేలు వస్తుందో అందరూ కూడా ఆలోచించే మరి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి దీన్ని వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. ఒకటి, నేను అడిగిన వివరాలు షాప్ రూము పొడవెంత వెడల్పెంత దాని యొక్క పరిధి అంత ఆ పరిధికి ఈ రోజున మార్కెట్ ప్రకారం ఎంత అద్దె పెట్టవచ్చు ఏం చేయొచ్చు అన్న వివరాలు మేము అడిగాం. ఇలా సాల్వెన్సీ కాగితాలు ఇలా టైం అయిపోయింది ఇది సబ్మిట్ చేశారు ఇది సబ్మిట్ చేశారు ఇప్పుడు సబ్మిట్ చేసినంత కూడా అవకాశం కమిషనర్ గారు కయ్యుంచి ఆ షాప్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి ఓపెన్ ఆప్షన్ వెళ్ళి ఈ రోజున మార్కెట్ వాల్యూ ప్రకారం ఓపెన్ ఆప్షన్ వచ్చిందిగా ఈ సబ్మిట్ తీసుకొస్తాం. ఈ రద్దుపరిచేసి ఓపెన్ ఆప్షన్ ఇంత మోసాలు ఇంత ఇల్లు ఇంత కళ్ళకి కళ్ళు బయట నమ్మించే విధంగా మోసం చేయాల్సిన అంత అవసరం లేదు. ఏం జరపాల్సిన అవసరం లేదు. దీన్ని ఇమ్మీడియట్ గా రద్దుపరిచి బహిరంగ వ్యాపారికి తెలియపరచాలని కౌన్సిల్ తీర్మానం చేయవలసిందిగా ఈ సమావేశం దృష్టి చైర్మన్ గారి దృష్టి తీసుకొస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చీరాల మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి కన్నా వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. అదే 30వ తారీఖున మే 30 23 రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత వారానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి ఆ 151 మందితో విజయదాంకం మోగించుకొని పేద ప్రజలకి బడుగు బలైన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి అందరూ కూడా పేదవారి గుండెల్లో ఎప్పుడు కూడా నిలిచిపోయే రాజశేఖర రెడ్డి గారి తనయుడు మనందరికన్నా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో ఒక మార్క్ జీవితాంతం నిలిచిపోయే మార్క్ ఆ రోజు వేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 4 సంవత్సరాలుగా అనేక సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని మన వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన ఏ విధంగా పరిపాలించారో ఆయన కన్నా ఇంకా 4 మెట్లు అధికంగా పేద ప్రజలకి ఇంకా ఎక్కువ ఉచితాలు ఇవ్వాలి, ఎక్కువ మందికి ఆదుకోవాలా, పేదవాడికి అందరికి కూడా నేను పెద్ద కొడుకులా ఉండాలని భావించి సంక్షేమంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రస్థానంలో మనం నిలుస్తున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి నీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
ప్రతి ఒక్కరు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటే పేదల పట్ల పేదల గవర్నమెంట్గా భావించి పేదల పట్ల మేమున్నాను నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి నేను చెప్పానంటే ఎట్టి పరిస్థితులు చేస్తానని చెప్పి ఒక నినాదంతో ఆయన ముందుకెళ్తూ ఈరోజు ఆ రోజుకున్న ఆర్థిక లోటు పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొనసాగిస్తూ ఈరోజున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అన్ని రాష్ట్రాలు మీరు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ అన్ని విధాలుగా ఆదుకుంటూ మన సంక్షేమం ఎక్కడ కూడా ఆపకుండా చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ గత 4 సంవత్సరాలుగా పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో మీ అందరు కూడా దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి అలాంటి నాయకుడు 5వ ఏట పరిపాలనలోకి. సూర్యలంక కేంద్రీయ విద్యాలయాల్లో 2 నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్లలో మిగిలిన సీట్ల భర్తీ కోసం 2వసారి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ బొలిమెర నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు మే 31 నుండి జూన్ 13 వరకు నేరుగా పాఠశాలకు వచ్చి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థి జన ధృవీకరణ, నివాస ధృవీకరణ, విద్యార్థి పేరుతో కుల ధృవీకరణ, తల్లి తండ్రి విద్యార్థి ఆధార్ కార్డు, బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్, తల్లి తండ్రి ఉద్యోగ సంబంధిత పత్రం, విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాఠశాల బదిలీ పత్రం తీసుకుని రావాలని కోరారు. చీరాల మండలం కొత్తపాలెంలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి 23వ వార్షికోత్సవ తిరునాళ మహోత్సవాలకు వైసీపీ ఇన్ఛార్జి కన్న వెంకటేష్ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు కావూరి బాలకోటిరెడ్డి, బక్కా శివప్రసాద్ రెడ్డి, అద్దంకిరెడ్డి, గొల్లమూడి మహేశ్వర్ రెడ్డి, ఆవుల అశోక్, మండా గిరీష్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుందేరు డ్రైన్ ఆక్రమణలను తొలగించాలని డ్రైనేజీ అధికారులతో చర్చించిన మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు. చైర్మన్ జంజిరం శ్రీనివాసరావు అధ్యక్షతన చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. మాట తప్పకుండా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా గెలిపించుకోవాలన్న చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కన్న వెంకటేష్. రెండు నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్ల కోసం జూన్ 13లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న సూర్యలంక కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వి నాగేశ్వరరావు. చీరాల మండలం కొత్తపాలెం పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లకు హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కన్న వెంకటేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.